ఆ కార్ టాక్సీ డ్రైవర్ నెంబర్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఓకే పర్లేదు, వదిలే. వాడిని ఊరికే వదిలేయమంటే ఎలా? ఏదో ఒకటి చేయాల్సిందే. వాడిని ఏదో ఒకటి చేసి నువ్వు వెళ్ళిపోతావు, తర్వాత నేనే అల్లాడాలి. ఏంటా లుక్కు? వచ్చి మా నాన్నతో మాట్లాడు, పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నాకు లైఫ్ అంతా నువ్వు సెక్యూరిటీగా ఉండు గాని. సరే కార్ ఆపు, వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తాను. మేడం, ఏమైంది, మళ్ళీ గొడవ పడ్డారా? ఇది మామూలే శశి, ఎందుకు బతుకున్నానా అనిపిస్తోంది. వసంత నన్ను అర్థం చేసుకోలేదో, లేక నేను తను అర్థం చేసుకోలేదో, జీవితం ఈ సమస్యల మయమైపోయింది. ఆయన వచ్చేస్తున్నట్టున్నారు, చూసి వస్తానండి. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఏం పీకుతున్నావు నువ్వు? వెళ్ళి ఫోన్ తీసుకురా. ఫోన్ ఫోన్ సుశీల, కమ్ హియర్. ముసలోడికి షుగర్ ఎంత ఉంది? కొంచెం ఎక్కువైంది, రేపటి నుంచి ఇన్సులిన్ డోసేజ్ పెంచాలి. ఈయన కూడా ప్రాణం తీస్తున్నాడు. ఈ నెల నీ పేమెంట్ అలాగే మీ నాన్నని డ్రాప్ చేసేద్దామా? సార్, మీ ఇంటి వైపు నుంచి వెళ్తున్నాను, రండి. పర్వాలేదు బాబు, నేను ఆటో స్టాండ్కి వెళ్తున్నాను. రండి సార్, మీతో మాట్లాడాలి. సరే. ఏంటి సార్ ఇటు వచ్చారు? మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి ఒక అతన్ని కలిసి వస్తాను. అవునా? ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, పోలీసు ఉద్యోగానికి ఫిట్ అయ్యేంత హైట్, నెలకి 30,000 జీతం, సొంత కార్ కూడా ఉంది. ఇందులో బెస్ట్ ఏంటంటే అత్త ఆడపడుచుల గోల కూడా ఉండదు, ఒక్కడే. మాట్లాడదామా? అవును, ఎవరతను? అబ్బాయి పేరు ప్రేము, ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. హైటెక్ సిటీలో సొంత ఇల్లు ఉంది. డైలీ పికప్ డ్రాప్ నేనే, ఫిక్స్ చేసేద్దామా? చూడు బాబు, మా అమ్మాయికి సంబంధం కుదిరే లోపు నా చెప్పులు అరిగిపోతాయి అనుకున్నాను. పర్వాలేదు, నువ్వు చెప్పిన అబ్బాయి సెట్ అయ్యేలాగా ఉన్నాడు. ఇదిగో కమిషన్ కావాలంటే తీసుకో, కానీ వెంటనే మాట్లాడి ఫిక్స్ చేయి. వస్తాను బాబు. సుశీ, మీ నాన్నతో మాట్లాడాలి అన్నో, ఆయన్ని చూడగానే దాక్కున్నో, భయమా? భయం కాదు, మర్యాద. కానీ నాకేదో సంబంధం చూశానని చెప్పావు చూడు, ఇంకెప్పుడు ఆ పని మాత్రం చేయకు. ఊరికే జోక్ చేశాను సుశీ,